హాలీవుడ్ మేకర్స్ కూడా షాక్ అయ్యేలా భారీ స్థాయిలో భారీ బడ్జెట్తో రూపొందింది ఆర్ కాగా ఈ సినిమా ఫస్ట్ యుఎస్ రివ్యూ కూడా వచ్చేసింది ఇతర దేశాల్లో ఇప్పుడే ప్రీమియర్ షోలు పూర్తయ్యాయి సినిమా చూసిన ప్రేక్షకులు విజువల్స్తో కేకులతో ఊగిపోతున్నారు ప్రేక్షకులు ఎక్కువ మంది పంచుకున్న అభిప్రాయం ప్రకారం ప్రపంచ స్థాయి సినిమా భారతీయ సినిమా స్థాయిని పెంచే సినిమా మరి సినిమా ఎలా ఉందో రివ్యూ చూద్దాం ఇక కథ విషయానికి వస్తే నిజాం పరిపాలనలో ఉన్న తెలంగాణలోని ఓ గిరిజన ప్రాంతంలో ఈ కథ మొదలైంది నిజాంను కలవడానికి వచ్చిన ఓ బ్రిటిష్ దొర ఓ గొండు పిల్లను బలవంతంగా తీసుకెళ్తాడు ఆ గొండు జాతి కాపరి భీంకి అంటే ఎన్టీఆర్కి ఈ విషయం తెలుస్తుంది భీం తమ గూడెం పిల్ల కోసం దొరలో ఏలుబడిలో ఉన్న ఢిల్లీలో అడుగుపెట్టి అక్కడ విద్వాంసం సృష్టించి ఆ పిల్లను రక్షిస్తాడు దాంతో కొమరం భీం అంటే ఎన్టీఆర్ను ఎలాగైనా పట్టుకునే బాధ్యతను సీతారామరాజు అంటే రామ్ చరణ్కు అప్పగిస్తుంది బ్రిటిష్ ప్రభుత్వం అయితే రామరాజు కొమరం భీంలోని నిజాయితీ మంచితనం నచ్చి అతనికి సాయం చేస్తాడు బ్రిటిష్ ప్రభుత్వానికి ఎదురు తిరిగినందుకు రామరాజుకు బ్రిటిష్ ప్రభుత్వం మరణశిక్ష విధిస్తుంది ఈ విషయం ఏమి తెలియని భీమ్ అనుకోకుండా సీతను కలుసుకుంటాడు ఆమె పెట్టిన సద్దితిని ఆకలి తీర్చుకున్న భీమ్ ఆమె కష్టానికి కరిగిపోతాడు మనువాడిన వాడు ఉరికమ్మం ఎక్కబోతున్నాడని సీత కన్నీరు పెట్టుకుంటుంది రామరాజు గురించి భీముకు మొత్తం నిజం తెలుస్తుంది నీ భర్త రాముళ్లాంటివాడు రాముడికి కష్టం వస్తే వెళ్లాల్సింది సీతమ్మ కాదు ఈ లక్ష్మణుడు అంటూ కొమరం కొమరంబి మళ్లీ బ్రిటిష్పై అటాక్ చేసి రామరాజును జైలు నుంచి తప్పిస్తాడు ఇలా మొదలైన వీరి స్నేహం చివరకు ఎలాంటి మలుపు తీసుకుంది బ్రిటిష్ ప్రభుత్వంపై భీం రామరాజు కలిసి ఏ విధంగా పోరాటం చేశారు అనేదే మిగిలిన కథ ఇక నటీనటుల విషయానికి వస్తే ముందుగా ఎన్టీఆర్ చరణ్ల గురించి మాత్రమే చెప్పుకోవాలి ఎన్టీఆర్ చరణ్ల నటన హృదయాలను అత్తుకుంటుంది ఇద్దరు పాత్రల మధ్య ఎమోషన్స్ గుండెలు బరువెక్కేలా ఉన్నాయి కథను బట్టి ఇద్దరు ఐడియాలజీ వేరైనా ఉత్తర దక్షిణ ధృవాల ఇద్దరు చెరోదారిలో తమ ప్రయాణం సాగించిన రెండు పాత్రల మధ్య బాండింగ్ను రాజమౌళి చాలా గొప్పగా ఎలివేట్ చేశాడు ముఖ్యంగా ఇంటర్వెల్కి ముందు ఇద్దరి మధ్య భీకరమైన పోరు జరుగుతుంది ఇద్దరు సింహాల్లో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్న రెండు పాత్రల మధ్య ఎమోషన్స్ మాత్రం చెక్కు చెదరలేదు ఈ ఫైట్ సీక్వెన్స్లో ఆడియన్స్ ఖచ్చితంగా కన్నీళ్లు పెట్టుకుంటారు హీరోలు ఇద్దరు తమ పాత్రల కోసం పడిన కష్టం అద్భుతం ఆ విషయంలో ఇద్దరిని మెచ్చుకోవాలి అలియా భట్ కూడా సీత పాత్రలో ఒదిగిపోయింది ఈ సినిమాలో మిగిలిన కీలక పాత్రల్లో నటించిన ఒలివియా మోరీస్ అజయ్ దేవగన్ శ్రీయా అలాగే మిగిలిన లార్జ్ స్టార్ కాస్ట్కి వాళ్ళ రేంజ్కి తగ్గ క్యాలిబర్ నిలబెట్టుకునే పాత్రలు అద్భుతంగా నటించారు అయితే ఫస్ట్ హాఫ్లో ఎన్టీఆర్ చరణ్ల ఇంట్రడక్షన్ సీక్వెన్సు అలాగే విజువల్ ఎఫెక్ట్స్ అద్భుతంగా ఉన్నాయి చరణ్ అలియా మధ్య కెమిస్ట్రీ కూడా అద్భుతంగా వర్కౌట్ అయింది ఓవరాల్గా ఇది ఒక యూనిట్ సబ్జెక్ట్ అలాగే ఎమోషనల్ గా సాగే ఈ సినిమా క్లైమాక్స్ కూడా వండర్గా అనిపిస్తుంది ఈ క్లైమాక్స్ ను ముందే ఏ ప్రేక్షకుడు ఊహించలేడు అసలు ఈ ఊహించని రీతిలో క్లైమాక్స్ ను డిజైన్ చేయడం నిజంగా గొప్ప విషయమే మొత్తం మీద ఈ చిత్రం ఒక విజువల్ వండర్ ఒక ఎమోషనల్ క్లాసిక్ ఒక యాక్షన్ ఫీస్ట్ చివరిగా ఒక్క మాటలో చెప్పాలంటే త్రిబులార్ అబ్బుర పరుస్తుందనే చెప్పుకోవచ్చు